దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మీ ఎవరితో దేవుడు మాట్లాడారంటే తన భక్తుడైన అబ్రహాంతో. మనం ఈ రోజున చెప్తున్నాం విశ్వాసులకు తండ్రి అని. ఆ విశ్వాసులకు తండ్రి అనే అబ్రహాముతో ఆ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని సందర్భం ఏంటి చెప్తాను వినండి. దేవుడు అబ్రహామును పిలిచేటప్పటికీ అతని వయసు 75 సంవత్సరాలు. ఇప్పుడు తన వయసు 99 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 99 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి, అంటే 24 సంవత్సరాల నుండి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాని కోసం, ఆ నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. 24 సంవత్సరాలు నెరవేర్ల ఆయనకు వయసు మీద పడిపోతుంది. 99 సంవత్సరాలు అంటే ఇక 100 సంవత్సరాలకు ఒక్కరోజే, ఒక్క సంవత్సరమే. తన భార్యకేమో 89 సంవత్సరాలు, అంటే 90కి ఇంకొక సంవత్సరమే. ఆమెకేమో స్త్రీధర్మాలు ఆగిపోయింది, ఈయనకేమో వృద్ధాప్యం వచ్చేసింది. దేవుడేమో మీకు వాగ్దానం చేశాను, మీకు నేను కుమారుడిని అనుగ్రహిస్తాను అన్నాడు. నమ్మకంగా ఉన్నాడే కానీ ఎందుకో ఎక్కడో ఒక మూల ఇక నాకు పిల్లలు కలగరేమో అని ఒక అనుమానం, పిల్లలు కలగరేమో అని ఒక బాధ. ఈ బాధలో తను దిగులు పడుతున్న సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీ ఏ దిగులతో ఉన్నాను మీరు? ఇన్నాళ్ళు జరగలేదు, ఇక జరగదేమో, ఇక పనవదేమో, ఇక నా సమస్య తీరదేమో, ఇక నాకు ఈ బాధలు కష్టాలు తొలగవేమో, ఇక నాకు ఈ రోగం తగ్గదేమో అని మీ ఒకవేళ మీరు భయంతో బాధతో ఆందోళనగా దిగులుగా ఉన్నారా? మీతోనే అలనాడు అబ్రహాంతో మాట్లాడుతూ. అబ్రహాంకి ప్రత్యక్షమైన ఆ దేవుని వాక్కు ఈరోజు నీ వాగ్దానం ద్వారా మీకు ప్రత్యక్షమవుతుంది. భయపడద్దు అబ్రహామా, నేను వాగ్దానం చేసిన వాడిని, దాన్ని నెరవేరుస్తా. అయితే నువ్వెలా ఉండాలో చెప్పన. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉండు. జనాలు నింద వేయటానికి కూడా అవకాశం లేకుండా ఉండు, నిందారహితునిగా ఉండు అని కొన్ని కరెక్షన్స్ చేశాడు తన జీవితంలో. అబ్రహామా, నీ పేరు ఇక మీదట అబ్రాము అనొద్దు, అబ్రాహాము. ఆ రోజు మార్చాడు దేవుడు. అప్పటి వరకు అబ్రాము అని పిలువబడ్డాడు, అబ్రాహాము అని ఆయన పేరు మార్చాడు. 15వ వచనం వచ్చేటప్పటికి, నీ భార్య పేరు శారాయి అనవద్దు, ఆమె పేరు శారా, శారా అని పిలవండి. శారాయి ఆ ఐ తీసేయండి. నేను అనే తత్వం, ఆ గర్వం, అది ఆమెలో తొలగించాలి. అంటే వీళ్ళిద్దరిలో కొన్ని కరెక్షన్స్ చెప్పాడు. వీళ్ళిద్దరిలో ఈ కరెక్షన్స్ చెప్పి మీరు వీటిని సరిచేసుకోండి. పేరు మార్చటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఆయన పేరు మార్చాడంటే దాని అంతరార్థం వారి బ్రతుకును మార్చాడు, వారిలో ఉన్న తేడా సరిచేశాడు. యాకోబు అని పిలిచాడు అప్పటి వరకు. అప్పటి వరకు యాకోబు, యాకోబు అంటే మోసగాడు అన్నమాట. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు, దేవుని బిడ్డ, దేవుని సొత్తు. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు పేరు మార్చాడు, పేరుతో పాటు బ్రతుకు కూడా మారిపోయింది యాకోబుకి. ఇక్కడ అబ్రాము అని పిలువబడినవాడు, శారాయి అని పిలువబడిన ఆ దంపతులకు పేర్లు మార్చాడు. ఇక్కడ కూడా అబ్రహాము, శారా, ఆ పేర్లు మార్చాడు. అంటే వాళ్ళ బ్రతుకులో కూడా ఇక నింద వేయటానికి కూడా ఛాన్స్ లేదంత పర్ఫెక్ట్గా దేవుడు వారిని మార్చేశాడు. దేవుడు మార్చాలి అని ప్రయత్నం చేసినప్పుడు మార్చుకోవటానికి ఈయన కూడా ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేశాడో
తన్ను తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేసిన ఆ వేళ ఇక నువ్వు అనుమాన పడాల్సిన అవసరం లేదు అబ్రహాం. ఇక నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను, నా వాగ్దానాన్ని నేను నీ పట్ల నెరవేర్చబోతున్నాను, నేను వచ్చే ఈ రోజుకి నీకు ఒక చక్కని కుమారుని ఇవ్వబోతున్నాను, ఆ కుమారుడికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు. ఈ మాటలు మనం చక్కగా 19వ వచనంలో చూస్తాం. అతని పేరు ఇస్సాకు అని పేరు పెడతాడు, అంటే పేరు కూడా చెప్పేశాడు, నీకు కొడుకుని నేను ఇవ్వబోతున్నాను, ఆ కొడుకు ఇస్సాకు అని పేరు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు, నవ్వు కలగజేయబోతున్నాడు. ఇన్నాళ్ళు దిగులుగా ఉన్నాడు, ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు, ఇన్నాళ్ళు ఇక వేదనగా ఆందోళనగా ఉన్నాడు, ఇక జరగదేమో ఇక కలగదేమో అనుకునే పరిస్థితులు ఉన్నాడేమో. కానీ నీకు నవ్వు నేను ఇవ్వబోతున్నాను, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. కరెక్ట్ చేసుకున్నాడు. కరెక్ట్ చేసుకున్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నేను నీకు వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను, మళ్ళీ వచ్చే రోజుకి నేను నీకు వాగ్దానం నెరవేరిపోద్ది నేను అనుకుంటున్నాను. అప్పుడే దేవుడు ఆ వాగ్దానం చేసిన ఆ సమయంలోనే, తను తాను కరెక్ట్ చేసుకున్న ఆ సమయంలోనే ఆ గర్భంలో శిశువుని వేసి ఉంటాడు. మరి ఆ శిశువు పుట్టడానికి 9 మాసాలు ఆగాలి కదండి. ఆ డీలే అదేనన్నమాట. మళ్ళీ వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆ ఊళ్ళో ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకు ఆల్రెడీ ఇస్సాకు అని పేరు పెట్టారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఏ రోజున తన బ్రతుకు మార్చుకున్నారో ఆ రోజే తన జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ల నుండో ఎన్నేళ్ల నుండో దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేరకుండా డీలే అవుతూ ఉందా, ఆలస్యం అవుతూ ఉందా, నెరవేరదేమో అనే దిగులతో భయంతో మీరున్నారా? అన్నీ బాగున్నాయి మీ భక్తిలో, ఏదో మార్చుకోవాల్సింది ఒక్కటి ఉందేమో, ఏదో సరి చేసుకోవాల్సింది ఒక్కటి ఉందేమో, ఆ ఒక్కటి మనం ఏం పర్వాలేదులే అనుకుంటూ తోసుకుంటూ వచ్చేసాం ఎన్నాళ్ళు. ఈరోజున ఒక్కటి ఎందుకు మార్చుకోకూడదు? ఆ ఒక్క లోపం ఏంటో ఒకవేళ మీకు తెలియలేదు, ప్రభుని అడగండి, అయ్యా నాలో ఏమైనా లోపం ఉంటే నాకు తెలియపరచండి అయ్యా, నేను దాన్ని కూడా సరి చేసుకుంటాను అని ఎందుకు అడగకూడదు? తెలిసినంతవరకు మనలో ఏదైనా లోపం ఉంది అని తెలిస్తే దాన్ని వదిలేసుకుందాం, సరి చేసుకుందాం. లోపాన్ని సరి చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తే దేవుడు కార్యం చేయాలంటే ఎంతసేపు అండి? నేను అనుకుంటున్నాను ఆ రోజే దేవుడు శారా గర్భంలో ఇస్సాకును వేశాడు, ఆ రోజే వేశాడు. 9 మాసాలకి శారా బిడ్డను కని ఇస్సాకును పేరు పెట్టింది. నవ్వు ఆ ఇంట్లో వచ్చింది, ఆ ఇంట్లో గొప్ప సంతోషం కలిగింది. మీ ఇంట్లో కూడా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు, మనందరిలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు వరకు ఉన్న దిగులు పోద్ది, గొప్ప సంతోషం రాబోతుంది, గొప్ప వెలుగు మీ ఇంట్లో రాబోతుంది, మీ దిగులు మీ ఆందోళన అంతా తొలిపోబోతుంది. కనుక ధైర్యంగా ఉండండి ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యం చేయబోతున్నారు, అత్యధికంగా మనల్ని అభివృద్ధి పొందించబోతున్నారు. అక్కడి నుండి ఇక మామూలు అభివృద్ధి కాదనమాట అబ్రహాంకి. అబ్రహామును అత్యధికంగా అభివృద్ధి పొందించిన దేవుడు వాగ్దానం నెరవేర్చాడు, అత్యధికంగా అభివృద్ధి పొందించాడు. ఈ రోజున మీ పట్ల కూడా ఆయన వాగ్దానం నెరవేర్చి నోటి నిండా నవ్విచ్చి అత్యధికంగా మనల్ని అభివృద్ధి పొందించబోతున్నాడు. విశ్వాసంతో నమ్మండి, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి ప్రభువా వారిని అత్యధికంగా అభివృద్ధి పొందించి ఆశీర్వదించమని, నోటి నిండా నవ్వు దయచేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.